Hi friends, here is class to my 4th inch touch. So 4th inch touch is sampling theory. So there are topics and what are definitions and nature. Population which is population is the totality of statistical data forming a subject of investigation. Ante intente. For example, if you choose the population of the heights of Indians. So ante inti Indians yokka heights and so what samanchina population. అంటే ఇక్కడ గ్రూప్ ఆఫ్ పీపుల్స్ అనేవారంటే ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్స్ అందరినీ కూడా ఇక్కడ ఏమంటామంటే పాపులేషన్ అంటున్నాం. ద పాపులేషన్ ఆఫ్ బ్యాంక్స్ ఇన్ ఇండియా. సో బ్యాంక్స్, సో ఇండియాలో ఉన్న బ్యాంక్స్ యొక్క, సో ఆ వాటి యొక్క పాపులేషన్. ఓకేనా, పాపులేషన్ అంటే మొత్తం. సో ఇక్కడ ఎంతమంది అయితే పీపుల్ ఉన్నారో వాటంతటినీ కలిపి ఏమంటామంటే పాపులేషన్ అంటాం. సైజ్ అంటే ఏంటి, ద నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఇన్ ద పాపులేషన్ సీస్. అంటే ఆ పాపులేషన్లోనే ఎంతమంది ఉన్నారు, ఎంతమంది అబ్జర్వేషన్స్ ఉన్నారు, వాటి యొక్క నెంబర్ ఎంత అనేదాన్ని సైజ్ అంటాం. సో డిఫైన్ టు ద సైజ్ ఆఫ్ పాపులేషన్ ఇట్ మే బీ ఫైనిట్. సో ఇదేంటి, ఫైనిట్ అవ్వచ్చు, ఇన్ఫైనిట్. సో ఇక్కడ పాపులేషన్ ఉన్నారంటే మనం వాటిని కౌంట్ చేయగలం. కొన్ని కొన్నిసార్లు కౌంట్ కూడా చేయలేము, ఎందుకంటే కొంత ఏంటి కోట్లు, కొంత ల్యాక్స్ ఆఫ్ పీపుల్ అనేవారు ఉంటే మనం ఏం చేయగలం, మనం ఏం చేయలేము, వాటిని కౌంట్ చేయలేం. సో అప్పుడు అలాంటప్పుడు ఏమంటాం, ఇట్ మే బీ ఫైనిట్ ఆర్ ఇన్ఫైనిట్ అని అంటాం. సో ఇక్కడ మనం ఏంటి అంటే ఇక్కడ పాపులేషన్ని చూస్తాము, శాంపుల్ని చూస్తాం. సో పాపులేషన్ యొక్క సైజ్ అనే దాన్ని మనం క్యాపిటల్ ఎన్తో డినోట్ చేస్తాము, అదేవిధంగా శాంపుల్ యొక్క సైజ్ అనే దాన్ని మనం స్మాల్ ఎన్తో డినోట్ చేస్తాం. మరి శాంపుల్ అంటే ఏంటి అంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్ స్టడీ ఆఫ్ ఎంటైర్ పాపులేషన్ మే నాట్ బీ పాసిబుల్ టు క్యారీ అవుట్ అండ్ హెన్స్ అ పార్ట్ అలోన్ ఈజ్ సెలెక్టెడ్ ఫ్రమ్ ద గివెన్ పాపులేషన్ ఎ పోర్షన్ ఆఫ్ ది పాపులేషన్ విచ్ ఈస్ ఎగ్జామిన్డ్ విత్ అ వ్యూ టు డిటర్మైన్ ద పాపులేషన్ క్యారెక్టరిస్టిక్ ఈజ్ కాల్డ్ శాంప్లింగ్. అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాపులేషన్ ఉందనుకోండి, దాని యొక్క మనం ఏంటి దాని యొక్క క్యారెక్టర్ కానీ లేదంటే సమ్, ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా తీసుకుంటున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక రైస్ బ్యాగే ఉంది అనుకోండి. సో ఆ రైస్ బ్యాగ్లో ఏంటి, సో రైస్ అంతా కూడా సేమ్ క్వాంటిటీ, సేమ్ క్వాలిటీ అనేది ఉంటుంది. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే దాని యొక్క క్వాలిటీ క్వాంటిటీ అనేది చూడాలి అనుకుంటే మొత్తం రైస్ అంతటిని మనం ఏం చేయాల్సిన లేదు, చెక్ చేయాల్సిన లేదు. రైస్ అంతటిని అది ఏంటి అనేసి మనం టెస్ట్ చేయాల్సిన లేదు. సో మనం దాని యొక్క క్వాంటిటీ క్వాలిటీ తెలుసుకోవాలంటే దాంట్లో నుండి కొంచెం, సో ఏంటి అంత యొక్క మొత్తంలో కూడా మనం కొంచెం అమౌంట్ ఆఫ్ ద రైస్ అనేది తీసుకొని దాన్ని మనం చెక్ చేసి ఓకే ఈ రైస్ అనేది ఈ క్వాలిటీ ఈ క్వాంటిటీతో ఉన్నది సో అనేసి మనం చెప్పగలం. సో మనం ఏదైతే ఆ టోటల్, సో టోటల్ రైస్ అనేది ఉంది కదా, దాన్ని ఏమంటామంటే పాపులేషన్ అంటాం. సో ఆ మొత్తం అంతట్లో కూడా మనం ఏదైతే కొంచెం చెక్ చేయడం కోసం తీసుకున్నామో దాన్నే శాంపుల్ అంటాం. ఓకేనా. సో ఇక్కడ ప్రాబబిలిటీ శాంప్లింగ్ మెథడ్స్లో ఉన్న ర్యాండమ్ శాంప్లింగ్, సో చాలా మెథడ్స్ ఉన్నాయి. మనం ఏంటంటే సో ఇప్పుడు ర్యాండమ్ శాంప్లింగ్ గురించి చెప్పుకుంటున్నాం. ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ డ్రాయింగ్ అ శాంపుల్ ఫ్రమ్ ఎ పాపులేషన్ ఇన్ సచ్ ఎ వే దట్ ఈచ్ నెంబర్ ఆఫ్ ది పాపులేషన్ హ్యాస్ అన్ ఈక్వల్ ఛాన్స్ ఆఫ్ బీయింగ్ ఇంక్లూడెడ్ ఇన్ ద శాంపుల్. సో ఇప్పుడు మన శాంపుల్ అంటే ఏం చెప్పుకున్నాం, సో మొత్తంలో కూడా కొంచెం అనేదాన్ని చెక్ చేయడానికి తీసుకుంటామని చెప్పాను. అదేవిధంగా ఇక్కడ ర్యాండమ్ శాంప్లింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు అదే రైస్లో కొంచెం తీసామనుకోండి, సో అదేవిధంగా అది ఎంతైతే తీసామో అది కాకుండా ఇంకా కూడా మనం తీసుకోవచ్చు. అంటే అది చాలా ఎక్కువ రైస్ ఉంది, అందులో నుండి కొంచెమే తీసాము, సో ఈ కొంచెం తీసి పక్కన పెట్టేసి ఇంకొంచెం తీసి చెక్ చేస్తాం, మళ్ళీ ఇంకొంచెం తీసి చెక్ చేస్తాం. సో ఇప్పుడు ఏంటంటున్నారు అంటే ఇది తీసింది ప్రతి ఒక్క శాంపుల్స్లో కూడా ఈక్వల్ ఛాన్స్ ఆఫ్ బీయింగ్. సో అంటే ఏంటంటే ప్రతి వాటిలో కూడా ఈక్వల్ ఛాన్సెస్ అనేవి ఉంటాయన్నమాట. సో ప్రతి ఒక్కటి సేమ్గా ఉంటాయి, ఈక్వల్గా ఉంటాయి. సో ర్యాండమ్ శాంప్లింగ్ అంటే ఏంటంటే సో ఇప్పుడు రైస్ అనేది తీస్తాము, ఇప్పుడు ఒకటి తీసాము ఒక శాంపుల్, సో వెంటనే నెక్స్ట్ మినిట్లోనే ఇంకొకటి తీసాము, సో రెండు ఏమీ చేంజ్ అవ్వడం ఏమి ఉండదు కదా. సో రెండిట్లో కూడా ఏముంటుంది అంటే ఈక్వల్ ఛాన్స్ ఆఫ్ అనేది ఉంటుంది. సో ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే నెంబర్ ఆఫ్ శాంపుల్స్ విత్ రీప్లేస్మెంట్. సో ఇప్పుడు ఏంటి అంటే విత్ రీప్లేస్మెంట్ ఉంటుంది, వితౌట్ రీప్లేస్మెంట్ ఉంటుంది. అంటే ఎలా
ఉన్నాయిగా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 6 నెంబర్స్ ఉన్నాయి అనుకోండి. సో ఈ 6 నెంబర్స్ని మనం కౌంట్ చేయాలి అనుకుంటే 1, 2, 3, 4, 5, 6 అంటే ఏంటి, ఒకసారే కౌంట్ చేసాం, దాన్ని ఏమంటాం మనం, వితౌట్ రీప్లేస్మెంట్ అంటాం. అంటే ఒకసారే దాన్ని కౌంట్ చేసాం, మళ్ళీ దాన్ని రిపీటెడ్గా కౌంట్ చేయలేదు. కాబట్టి అలాంటప్పుడు ఇదేంటి, శాంపుల్స్కి, పాపులేషన్ కాదు శాంపుల్స్కి ఫార్ములా ఏంటి, ఎన్సి. సో క్యాపిటల్ ఎన్ సి స్మాల్ అనమాట. అదేవిధంగా విత్ రీప్లేస్మెంట్ అంటే ఏంటంటే, ఇప్పుడు అదే 6 నెంబర్స్ని మనం ఏం చేస్తున్నాం, ఫస్ట్ టైం కౌంట్ చేస్తున్నాం, మళ్ళీ రివర్స్లో కౌంట్ చేస్తున్నాం. సో అలాంటప్పుడు ఏంటది, రిపీటెడ్గా అవుతుంది. సో అది, సో దాన్ని ఇక్కడ ఏంటంటారంటే విత్ రీప్లేస్మెంట్, వితౌట్ రీప్లేస్మెంట్ అంటే. సో ఇదేంటి, రిపీటెడ్ అని కూడా అనొచ్చమాట. సో అప్పుడు అలాంటప్పుడు ఏమంటాము, క్యాపిటల్ ఎన్ పవర్ ఆఫ్ స్మాల్ ఎన్ అని అంటమాట. సో క్లాసిఫికేషన్ ఆఫ్ శాంపుల్ స్పేస్ వచ్చేసరికి, శాంపుల్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇన్ 2 వేస్. ఒకటి వచ్చేసరికి లార్జ్ శాంపుల్, సెకండ్ అండ్ స్మాల్ శాంపుల్. సో ఇప్పుడు మనకి ఏంటి, ఎన్ అంటే ఏంటి, శాంపుల్ సైజ్. సో ఎన్ అంటే, స్మాల్ ఎన్ అంటే ఏంటి, శాంపుల్ సైజ్ అని చూసాం కదా. సో ఎప్పుడైతే ఈ స్మాల్ ఎన్ అనేది గ్రేటర్ దెన్ 30 అవుతుందో దాన్ని లార్జ్ శాంపుల్ అంటారు. లేదు, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 30 అయితే దాన్ని ఏమంటామంటే స్మాల్ శాంపుల్స్ అంటాం. సో ఇదేంటి, ఏంటి క్లాసిఫికేషన్స్ ఆఫ్ శాంపుల్ స్పేస్. సో ఎన్ అనేది గ్రేటర్ దెన్ 30 అయితే లార్జ్ శాంపుల్ అవుతుంది, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 30 అయితే స్మాల్ శాంపుల్ అనేది అవుతుంది. సో పారామీటర్స్ అంటే ఏంటి, సో పారామీటర్స్ అంటే ఏంటంటే, పాపులేషన్ రిలేటెడ్ మీన్, స్టాండర్డ్ డేవియేషన్, వేరియన్స్, మీడియన్ ఎట్సెట్రా ఆర్ కాల్ పారామీటర్స్. మనం ఏదైతే పాపులేషన్ అనుకున్నామో, సో వాటి తాలూకా మీన్, స్టాండర్డ్ డేవియేషన్, వేరియన్స్, మీడియన్, సో ఇవన్నీ ఫైండ్ అవుట్ చేయడానికే మనం ఏమంటామంటే వీటన్నిటి, పాపులేషన్కి సంబంధించిన వాటన్నిటిని కూడా పారామీటర్స్ అంటాం. సో వీటిని ఎలాగా మనం డిఫైన్ చేస్తామంటే, స్టాండర్డ్ డేవియేషన్ అంటే సిగ్మా అని, మీన్ అంటే మ్యూ అని, వేరియన్స్ అంటే సిగ్మా స్క్వేర్ ఎట్సెట్రా అని మనం డిఫైన్ చేస్తాం. అదే మరి స్టాటిస్టిక్స్ అంటే ఏంటంటే, సో పారామీటర్స్ అంటే ఏంటి, పాపులేషన్ రిలేటెడ్వి. మరి స్టాటిస్టిక్స్ అంటే ఏంటంటే, శాంపుల్ రిలేటెడ్ మీన్, స్టాండర్డ్ డేవియేషన్, వేరియన్స్, మీడియన్ ఎట్సెట్రా అనమాట. అంటే ఇది పాపులేషన్కి సంబంధించినవి, ఇదేంటి శాంపుల్కి రిలేటెడ్. సో కానీ వీటిని మీన్ అంటే ఏంటి, ఇక్కడ మ్యూ అంటున్నాం, ఇక్కడ ఎక్స్ బార్ అంటాం. ఇక్కడ స్టాండర్డ్ డేవియేషన్ వచ్చేసరికి ఇక్కడ సిగ్మా అంటున్నాం, ఇక్కడికి వచ్చేసరికి స్మాల్ ఎస్ అంటాం. అదేవిధంగా వేరియన్స్కి వచ్చేసరికి ఇక్కడ సిగ్మా స్క్వేర్ అంటాం, ఇక్కడ వచ్చేసరికి ఎస్ స్క్వేర్ అంటాం. సో ఇవే ఈ యొక్క సింబల్స్ అనేవి చేంజ్ అవ్వడం అనేది అవుతుందన్నమాట. అదేవిధంగా శాంపుల్ మీన్ వచ్చేసరికి ఏంటంటే సేమ్ ఫార్ములా. శాంపుల్ మీన్కి ఏంటి, సిగ్మా ఈక్వల్ టు 1 to n ఎక్స్ఐ బై ఎన్, ఎక్స్ఐ బై ఎన్. అదేవిధంగా శాంపుల్ వేరియన్స్కి ఏంటి, సిగ్మా ఈక్వల్ టు 1 to n ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ బై ఎన్. కానీ డిఫరెన్స్ ఏంటి, ఈ మీన్కి ఎక్స్ బార్ అని చూపిస్తాము, వేరియన్స్కి ఎస్ స్క్వేర్ అని చూపిస్తాం. అదే ఇక్కడైతే మ్యూ అని, నెక్స్ట్ వచ్చేసరికి వేరియన్స్ కాబట్టి సిగ్మా స్క్వేర్ అని చూపిస్తాం. సో ఇదేంటి శాంప్లింగ్ థియరీ యొక్క టర్మినాలజీస్ ఇవన్నీ కూడా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.